సో హలో అందరికీ, ఈరోజు వీడియో నేను ఇట్లా వీడియో చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. అంటే ఒక చిన్న ఇష్యూ, అది నాకు అర్థం అవ్వలేదు ఎందుకో ఏంటో. మా వైఫ్ నాతో మార్నింగ్ నుంచి గొడవ పెట్టుకుంది, గొడవ పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అంటున్నది. అసలు ఏమైందో చెప్తలేదు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కదా అని అంటే, లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు డ్రాప్ చేస్తావా లేదా అని నాతో గొడవ పెట్టుకుంటుంది. అసలు ఏమైందో ఏమో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ప్రతిభా, ఏమైంది? ఎందుకు ఏమైంది? అరే చెప్పు, ఏమైంది చెప్పు. కాదు ఏమేమి చెప్పు, నువ్వు ఎందుకు పోతా అంటున్నావు నాకు అర్థమైతే లేదు. ఏమైందని ఏం చేసినా చెప్పు. ఏం చేసినా నీకు తెలియదా? ఏంది తెలిస్తే చాలు. అన్ని బట్టలు ఆడబెట్టు. నేను పెట్టాను, నువ్వు చెడుగు. నేను వెళ్ళిపోతున్నాను. ఏడిపోతున్నావు? మా ఇంటికి వెళ్ళిపోతున్నా. ఎందుకు? ఎందుకు? నేను వద్దా. నేను నువ్వు పిచ్చి పనులు చేయకు. నువ్వు ఇప్పుడు నువ్వు మామూలుగా కూడా లేవు, వద్దు. ఏం చేస్తున్నావు చెప్పు కదా. ఏంది నాకు తెలియదు అంటే నాకు తెలిసేది ఏంది? ఏంది? అరే ఏంది చెప్పు క్లియర్గా. నువ్వు ఇట్లా సగం సగం చెప్పి నీకు తెలియదా నాకు తెలియదా అంటే ఎట్లా చెప్పు. అవసరం లేదు, అవసరం లేదు. అవన్నీ ఇక్కడ పెట్టాను, వద్దు వెళ్ళిపోతున్నా నేను. నువ్వు అవసరం లేదు అవన్నీ పెట్టాను. వాడు నువ్వు పెట్టు, నువ్వు పెట్టు. నేను అక్కడనే హాస్పిటల్కి వెళ్తా, అక్కడనే చూపించుకుంటా. ఎందుకు? ఏమైంది నాకు రీజన్ చెప్పు కదా. వస్తేరా లేకపోతే దానికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు ఏమైంది? ఎందుకు నీకు తెలియదా? అరే నాకు తెలియదు అంటే నాకు ఏమైంది చెప్పు. ఎందుకు నువ్వు పోతావా? పిల్లలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏమైంది చెప్పు కదా. తెలుసు తెలుసు అంటున్నావు. నాకేం అవసరం లేదు, ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఉన్నాడు సీదర్లో, లోపల బట్టలన్నీ లోపల పెట్టి. నేను దించాను, తలుపు గొల్ల మేసేస్తాను. వద్దు, ఏడి పోవని అవసరం లేదు. నేను పంపించాను నేను నిన్ను. సంచి పెట్టి, వీడ సంచి తీసి. సంచి పెట్టాను, సంచి పెట్టాను. సంచి ఆడ పెట్టి, నేను వెళ్ళిపోతున్నా. నువ్వు పెట్టి. నీకు ఏమైనా పిచ్చా ప్రతిభా? నీకు అర్థమైతే లేదా? నువ్వు ఇట్లా లాస్ట్ మూమెంట్లో ఇట్లా నువ్వు అన్ని లొల్లి పెట్టుకోకు ప్రతిభా. నువ్వు నేను ఏమన్నా ఇప్పుడు నేను నువ్వు రీజన్ చెప్పు. నువ్వు నువ్వు రీజన్ చెప్పు. ఎందుకు రీజన్ చెప్పు. నువ్వు పెద్దగా తమాషా చేసలేను, అందుకే నేను వెళ్ళిపోతున్నా. ఎందుకు క్యాబ్? రీజన్ చెప్పు నాకు. నువ్వు నేను చెప్పా, నీకు తెలుసు. ఏంటిది? ఏం నాకు ఏం తెలుసు? అక్కడనే చూపెట్టుకుంటా, నేను అక్కడనే డెలివరీ చేయించుకుంటా. వచ్చే హాస్పిటల్కి రా, నీ పిల్లని చూసుకో వెళ్ళిపో. అంతే, దాని నుంచి నేను మాట్లాడే ఏం చేయలేదు. చేసాను అక్కడ, నేను వాడాయి కొద్దిగా. నేను ఏంటండి పెళ్ళి వెళ్తా, నువ్వు మారకపోతే నేను ఏం చేయాలి? నేను వెళ్ళిపోతాను. నువ్వు పోతే నువ్వు ఒక్కదాని పో. నువ్వు ఆమె ఎందుకు తీసుకుపోతున్నావు? నీకు చెప్తుంటే అర్థమైతే లేదా? ప్రతిమా చెప్తున్నా నీకు నేను. నువ్వు అసలు రీజన్ లేకుండా నువ్వు ఇంటికి పోతా అంటున్నావు. నువ్వు నేను మళ్ళీ రాను నేను చెప్తున్నాను. నువ్వు ఒక్కసారి నువ్వు బయటకు పోయినావు అంటే నేను మళ్ళీ నువ్వు ఇంటికి పోయి తీసుకుపోను. వదిలేస్తాను, వదిలేమంటే వదిలేస్తాను.
ప్రతిమా పోతున్నావు, ఆలోచించుకో ఒకసారి నువ్వు. బాయ్ బేటా, అయినా జాగ్రత్త, టైంకి తిను సర్నా.